వికరాబాద్జిల్లా కలెక్టర్పై లగచర్ల గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన దాడి ఘటనపై దాడి చేయడానికి ఖండిస్తూ నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేశారు వరంగల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు. అనంతరం తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ విషయమై వికరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల వెళ్లినప్పుడు గ్రామస్తులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఏకంగా కలెక్టర్పైనే దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించిన అధికారులు నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు అధికారులు. అనంతరం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు ఉద్యోగస్తులకు భద్రత లేకపోతే ఏ విధంగా పనిచేయాలని రాష్ట్ర పిలుపు మేరపై ఇలా యావత్ అన్ని జిల్లాలలో అన్ని కలెక్టర్ కార్యాలయాలలో మండల కార్యాలయాలలో ఆర్డీఓ కార్యాలయాలలో నిరసన తెలియజేస్తున్నాము. మరియు ఈ దాడికి కారణమైన వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే దీని వెనుక కుట్ర ఒకరిది ఉంటుంది, చేసేవారు ఒకరు ఉంటారు. ఆ కుట్రకు పన్నిన వారిని మరి అదేవిధంగా ఈ దాడిని చేసిన వారిని అందరిపైన కేసులు నమోదు చేసి చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించాలి. ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది సబ్జెక్ట్ అనేది భూసేకరణ వాస్తవంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కత్తి మీద సాము లాంటిది. ఎందుకనంటే ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ అక్వైర్ అవసరం ఉంటుంది. దీన్ని అమలు చేసే భాగంలో ఒక తహసీల్దార్ అయితే ఉంది, ఆర్టీఓ గారు అయితే ఉంది, కలెక్టర్ గారు అయితే ఉంది. మేము పోయినప్పుడు ఈ ఇబ్బందులు అనేవి చాలా ఫేస్ చేస్తున్నాము. ఇది వాస్తవము. దీనికి చాలా అంటే ఈ దాడిని చాలా తప్పుగా పడుతున్నాం. వాళ్ళ మీద ఎటువంటి చట్టమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన కోరుకుంటాను. రియాజుద్దీన్ తహసీల్దార్ తీసుకోండి.